ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు రెండు జోడించి మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను. మన కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పరిపాలన, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల నోరెత్తి మాట్లాడండి. మాట్లాడకపోతే రాష్ట్రం ప్రశ్నించేవాడు లేకపోతే రాష్ట్రం వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు చంకన్నాగిపోతుంది. ఇప్పటికే సంపద సృష్టించేది తెలియక వీళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రవేశపెట్టడానికి, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటానికి ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ అమ్మాలని చూస్తున్నారో, లేక అప్పులు తెచ్చి మన నెత్తిన మొయ్యలేనంత భారం పెడుతున్నారు. దయచేసి గమనించండి. ఇది గత ప్రభుత్వానికి, ఇప్పటికీ మనం సంక్షేమ పథకాల విషయంలో తీసుకుంటే రూపాయిలో పావలా పర్సెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అమలు చేయటం లేదు. గత ప్రభుత్వం చందనన్న బీమా, పింఛన్లు 200 కానించి 2000 వరకు, పేదలకు ఇండ్లు 8 లక్షలు, రాజధాని లేని రాష్ట్రానికి అసెంబ్లీ, కోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఉద్యోగస్తులకు క్వార్టర్స్లు, రైతులకు రుణమాఫీ, మైనార్టీ విదేశీ చదువులకు 15 లక్షలు, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, పోతే రంజాన్ తోఫా, కాపులకు కార్పొరేషన్లో పెట్టి 2000 కోట్లు, పసుపు కుంకుమ, ఎన్నో విధాల సంక్షేమ పథకాలు సంపద సృష్టించి పంచాడు. ఈరోజు జగనన్న అప్పులు చేసి మన నెత్తిన భారం పెట్టి చేస్తున్నాడు, నెట్టుకొస్తున్నాడు. దయచేసి మీకందరికీ పేరు పేరున వీడియో చూసిన వాళ్ళకందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నాను, అన్యాయాన్ని ప్రశ్నించండి. ఈరోజు పెట్రోల్ పెంచా, డీజిల్ పెంచా, నిత్యావసర సరుకులు పెంచా, మందు పెంచా, గత ప్రభుత్వం ఇసుక ఊరికే ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముకుంటుంది. శాండ్ మాఫియా ఈరోజు ఏడ దొక్కితే ఒక ముద్దు క్వాలిటీ కనబడితే కొట్టి అమ్ముకుంటున్నారు. ఇవన్నీ కూడా గమనించండి, కళ్ళు తెరవండి. ఈరోజు 90 కిలోమీటర్లు మనం జర్నీ చేయాలంటే ప్రతి 30 కిలోమీటర్లకు 40 రూపాయలు కట్టాలి. ఈరోజు 90 కిలోమీటర్లు నువ్వు జర్నీ చేసి అప్ అండ్ డౌన్ రావాలంటే 240 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నోరు మెదపటం లేదు. ఏమవుతుంది మన రాష్ట్ర పరిస్థితి? దయచేసి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో 100 కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరిగింది, గత ప్రభుత్వం తెచ్చింది కూడా. ఈ మహానుభావుడు ఏమైనా అడుగు పెట్టాడో కంపెనీలన్నీ కూడా పరారవటం జరిగింది వీళ్ళ అవినీతి చూసి. ఎందుకంటే కూల కొట్టడం మొదలు పెట్టారు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా బాగా మనకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఒకటి ఉంది, సంపదను సృష్టించేది కూడా మరొకటి ఉంది చెబుతున్నాను, ఇది కూడా అమలు చేయండి, బాగుంటుంది. తారు రోడ్లకే కాదు ట్యాక్సీలు పెట్టాల్సింది, మట్టి రోడ్లకు కూడా పెట్టండి. 15 కిలోమీటర్లు మనిషి బైక్లో పోయినా లేక నడిచిపోయినా 15 కిలోమీటర్లకు 30 or 20 పెట్టి వసూలు చేయండి. అప్పుడన్నా రాష్ట్ర ప్రజలకు సిగ్గునది వచ్చి నోరు తెరిచి మాట్లాడతారు, సిగ్గునది వస్తుంది అప్పటికన్నా. దయచేసి గమనించండి, మన కులపోడో లేక మన పార్టీ ఓడో అని చూడొద్దు, రాష్ట్రం బాగుందా, పరిపాలన ఎలా ఉంది అనేది గమనించండి. మంచి మంచి చేసే వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటే మీ కళ్ళ ముందర ఒక మనిషిని దౌర్జన్యంగా దాడి చేస్తున్నా కూడా మీరు ఎదురు నిలబడే పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి లేదు. మనకెందుకులే, మనం తింటున్నాం, మనం బాగున్నాం, అదే ఇప్పుడు మనిషి చూస్తున్నాడు. రేపు మీ దగ్గరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయి, దయచేసి అది గమనించండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.